అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. మనం ఈరోజు 8వ తరగతి తెలుగు చైతన్యమూర్తులు పాఠ్యాంశంలో భాగంగా జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం గారి గురించి తెలుసుకుందాం. అపూర్వమైన జానపద సాహిత్యాన్ని అపారంగా సేకరించి మనకు అందించినటువంటి జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం గారు. నేదునూరి గంగాధరం పదమంతా జానపదం, తెలుగు వాంగ్మయపు వెలుగు తెలిపినట్టి దిట్టలలో చూడంగా గంగాధరం, మేరువురా గంగాధరం అన్న వానపల్లి నూకరాజుగారి మాటలు అక్షర సత్యాలు. వానపల్లి నూకరాజు గారు మన నేదునూరి గంగాధరం గారి గురించి కొన్ని మాటలు చెప్పారు. ఏంటా మాటలు అంటే, నేదునూరి గంగాధరం గారి మార్గం అంతా కూడా జానపదమే, తెలుగు వాంగ్మయానికి వెలుగును తెలిపినట్టి సామర్థ్యం కలవాడు, చూడగా గంగాధరం మేరువు వంటివాడు, అంటే మేరు పర్వతం వంటివాడు అని వానపల్లి నూకరాజు గారు అన్నారు. ఆ మాటలన్నీ కూడా అక్షర సత్యాలే. జనం నోట్లో నానుతూ వారి నుంచి వచ్చేదే జానపదం. చాలా కాలం వరకు దీనిని ఒక సాహిత్యం ప్రక్రియగా ఎవరూ గుర్తించలేదు. జానపద సాహిత్యం గొప్పదనాన్ని తెలుసుకొని కనుమరుగు కాకుండా ముందు తరాలకు అందించాలని భావించారు గంగాధరం. జనపదాలు అంటే పల్లెలు లేదా గ్రామాలు అని అర్థం. పల్లెలు లేదా గ్రామాల్లో నివసించేటటువంటి ప్రజల్ని జానపదులు అంటారు. జానపదుల నోట్లో నానుతూ వారి నుంచి వచ్చినటువంటిదే జానపదం అన్నమాట. చాలా కాలం వరకు కూడా ఈ జానపదాన్ని ఒక సాహిత్య ప్రక్రియ అని ఎవరూ కూడా గుర్తించలేదు. జానపద సాహిత్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ జానపద సాహిత్యం అంతరించిపోకుండా భవిష్యత్ తరాల వారికి అందించాలి అని భావించినటువంటి వ్యక్తి నేదునూరి గంగాధరం గారు. ఆ సంకల్పంతో ముందుకు సాగి 28 ఏళ్ళు శ్రమించి ఎన్నో రచనలు సేకరించారు. అంటే జానపదాన్ని మనందరికీ కూడా అందించాలి అనేటటువంటి గొప్ప సంకల్పంతో 28 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి ఎన్నో ఊర్లు తిరిగి ఆ జానపద రచనలన్నింటినీ కూడా సేకరించారు. తాను స్వీయ రచనలు చేశారు. అలా సేకరించటమే కాకుండా గంగాధరం గారు తానే కొన్ని రచనలు కూడా చేశారట. జానపద సాహిత్య సేకరణ కోసం తాను సంపాదించినదంతా ధారపోసిన జానపద సాహిత్య జ్యోతి, జానపద వాంగ్మయ భిక్షువు శ్రీ నేదునూరి గంగాధరం. అలా జానపద సాహిత్యాన్ని సేకరించాలి అంటే శారీరక శ్రమతో పాటు తన జీవితకాలం సంపాదించినదంతా కూడా ధారపోశారు. దేనికోసం? జానపద సాహిత్యాన్ని మనకు అందించడం కోసం. కాబట్టి ఆయన జానపద సాహిత్య జ్యోతి అయ్యారు. గంగాధరం గారు ఊరూరు తిరిగి జానపదులను అర్థించి జానపద వాంగ్మయాన్ని సేకరించారు. కాబట్టే జానపద భిక్షువుగా కొనియాడబడ్డారు. జానపద సాహిత్య సేకరణలో ప్రతి అడుగుజాడల్లో నడుస్తూ తన దగ్గరున్న బంగారాన్ని, విలువైన చీరలను కూడా తృణప్రాయంగా ఇచ్చేసిన మహాసాధ్వి గంగాధరం సహధర్మచారిణి గంగమాంబ. సహధర్మచారిణి అంటే భార్య. గంగాధరం గారి భార్య పేరు గంగమాంబ. ఈమె పతి అంటే భర్త. భర్త అడుగుజాడల్లో నడుస్తూ భర్త సంకల్పాన్ని గౌరవించి తన దగ్గరున్నటువంటి బంగారాన్ని, ఇంకా విలువైనటువంటి చీరల్ని కూడా భర్త సంకల్పం ముందు చాలా అల్పంగా భావించింది. కాబట్టి తన బంగారాన్ని, విలువైన చీరల్ని కూడా తృణప్రాయంగా భర్తకిచ్చేసినటువంటి గొప్ప ఇల్లాలు గంగమాంబ.
నేదునూరి గంగాధరం గారు 1904 జూలై 4వ తేదీన రాజమండ్రికి 3 మైళ్ళ దూరంలో ఉన్న కొంతమూరులో జన్మించారు. గంగాధరం గారు ఎప్పుడు పుట్టారు అంటే 1904వ సంవత్సరము జూలై 4వ తేదీన రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలో 3 మైళ్ళ దూరంలో, అంటే మైలు అంటే మన తాతలు నానమ్మల్ని అడిగామనుకోండి మైల్ అంటే ఏంటి అని, అరక్రోసు 8 ఫర్లాంగులు రా అంటారు, కానీ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మైలు అంటే 1.6 కిలోమీటర్స్. 3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కొంతమూరు అనే ఊరిలో గంగాధరం గారు పుట్టారు. 1930లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా రాజమండ్రికి వచ్చి తన సాహిత్య కృషిని కొనసాగించారు. 1930వ సంవత్సరంలో ఎలిమెంటరీ స్కూల్ అంటే ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా రాజమండ్రికి వచ్చారట. అక్కడికి వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పడంతో పాటుగా తెలుగు సాహిత్యంపై మక్కువతో కొన్ని రచనల్ని రచించారు. ఈయన నాటకాల్ని పద్య కవితల్ని రచించారనమాట. అలా నాటకాలు పద్య కవితలు రచించేటటువంటి సమయంలోనే జానపదుల గుండెలో నుండి వెలువడిన జానపద సాహిత్యాన్ని వెలికి తీసే ప్రయత్నం మొదలైంది. తన రచనలు చేసే సమయంలో తనకి ఒక ఆలోచన వచ్చింది, జానపద వాంగ్మయం అనేది కనుమరుగైపోతూ ఉంది, అంతరించిపోతూ ఉంది, భవిష్యత్ తరాల వారికి జానపద సాహిత్యం అంటే ఏంటో తెలియకుండా పోతుంది, కాబట్టి జానపదుల గుండెలో నుండి వచ్చినటువంటి ఆ జానపద సాహిత్యాన్ని వెలికి తీయాలి అనేటటువంటి ప్రయత్నాన్ని ఆయన మొదలుపెట్టారు. ఆంధ్రజాతి ప్రాచీనత, సంస్కృతి, భాష, సాహితీ వైభవము మన జానపద వాంగ్మయంలో కనిపిస్తుంది. వాంగ్మయం అంటే ఏంటంటే వాక్ ప్లస్ మయం, వాంగ్మయం వాక్ రూపంలో ఉన్నటువంటిది. ఈ జానపద సాహిత్యం అనేది, జానపదం అనేది లిఖిత రూపంలో లేదు, ప్రజల నాలుకల మీద నాట్యమాడుతూ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి మౌఖికంగా వ్యాప్తిలో ఉందన్నమాట. కాబట్టి ఆ జానపద వాంగ్మయాన్ని సేకరించాలి అని ఈయన భావించారు. ఆంధ్ర జాతి యొక్క ప్రాచీనత అంటే సంస్కృతి, నాగరికత, భాష, మన కట్టు బొట్టు అన్నీ కూడా, సాహిత్య వైభవం అంతా కూడా ఆ జానపద వాంగ్మయంలో కనిపిస్తుంది. వీరి అముద్రిత గ్రంథాలలో పదాలు, పదకథలు, గేయాలు, సంవాదాలు, హాస్య పాటలు, లాలి పాటలు, చెక్క భజనలు, పాటలు, జానపద చాటువులు, కథలు, గాథలు, సామెతలు, పిల్లల ఆటపాటలు, మాండలిక పదకోశము, సాంప్రదాయక విజ్ఞానము, పారిభాషిక పదాలు, జీవద్భాషా నిఘంటువు, స్త్రీల వేడుక పాటలు, పేరెంటాళ్ల కథలు, కుశల విద్యలు, కులయాచకులు, ఔషధము, వస్తుగుణ వివరణ మొదలగునవి ఎన్నో ఉన్నాయి. నేదునూరి గంగాధరం గారు ఊరూరు తిరిగి జానపద సాహిత్యాన్ని సేకరించారు అనుకున్నాం కదా, అలా సేకరించిన వాటిలో చాలా రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు ఉన్నాయట. ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అముద్రిత గ్రంథాలు, అంటే ప్రింట్ కానటువంటి పుస్తకాలు. జానపద పాటలు కానివ్వండి, జానపద గేయాలు కానివ్వండి, రకరకాలుగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే స్త్రీ పురుషులు కాయకష్టం అంటే శ్రమ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క శ్రమను మర్చిపోవడానికి, అలసట చెందకుండా ఉండేందుకు, మానసిక ఉల్లాసానికి పాడుకునేవారన్నమాట. ఈ జానపద పాటలన్నింటిలో కూడా తెలుగు వాళ్ళ యొక్క సాంఘిక సాంస్కృతిక జీవనం అనేది మనకి కనిపిస్తుంది. నేదునూరి గంగాధరం గారు తనకున్న 6 ఎకరాల భూమి, తుదకు తన భార్య మెడలోని పుస్తలు కూడా అమ్మి జానపద వాంగ్మయాన్ని సేకరించారు. జానపద సాహిత్యం కోసం ఆయన ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో కాలినడకన ఊరూరు తిరిగేవారు.
జనాన్ని చైతన్యపరచి తనకు కావలసిన సమాచారాన్ని వారి నుండి సేకరించేవారు. నేదునూరి గంగాధరం గారు తన జీతాన్ని మాత్రమే కాదు, తనకున్నటువంటి అంటే తనకు వారసత్వంగా లభించినటువంటి 6 ఎకరాల భూమిని, చివరికి తన భార్య మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలను సైతం అమ్మారట. దేనికోసం? జానపద వాంగ్మయాన్ని సేకరించి మనకి అందించటం కోసం, జానపద సాహిత్యం కోసం. ఆయన ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూనే, అంటే విద్యార్థులకి విద్యాబోధన చేస్తూనే సెలవులు ఉంటాయి కదా, ఆ సెలవుల సమయంలో కాలినడకనే ఊరు ఊరు తిరుగుతూ, అంటే గ్రామం గ్రామం తిరుగుతూ అక్కడి ప్రజల్ని ఉత్సాహపరచి చైతన్యపరచి తనకు కావలసినటువంటి వివరాలన్నీ కూడా ఆ జానపదుల నుంచి, ఆ ప్రజల నుంచి సేకరించేవారు. ఆంధ్రదేశంలోని పాత పాటలు సేకరించడంలో విశేష కృషి చేశారు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పాత పాటలు చాలా మధురంగా ఉండేవన్నమాట. అలాంటి పాత పాటల్ని సేకరించడంలో ఆయన చాలా కృషి చేశారట. కాబట్టే ఆ రోజుల్లో ఆయన్ని కొంతమంది నేదునూరి గంగాధరం అని కాకుండా పాత పాటల గంగాధరం అని పిలిచేవారంట. తెలుగు సాహిత్య ప్రియులు, ఆయన రుణం తీర్చుకోలేనిది. మన దేశంలో జానపద సాహిత్యానికి సంబంధించిన 2 గ్రంథాలయాలున్నాయి. వాటిలో ఒకటి పంజాబ్ రాష్ట్రంలో దేవేంద్ర సత్యార్థి గారిది, మరొకటి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నేదునూరి గ్రంథాలయం. ఇంత విశిష్టత ఉన్న గ్రంథాలయం మన రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణం. ఈయన జానపద సాహిత్యం గురించి చాలా కృషి చేశారు. తెలుగు సాహిత్య ప్రియులు అంటే తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా నేదునూరి గంగాధరం గారికి రుణపడి ఉండాలి. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. మన దేశంలో జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి గ్రంథాలయాలు అంటే లైబ్రరీలు 2 ఉన్నాయంట. అంటే మామూలుగా గ్రంథాలయాలు ఊరూరా ఉంటాయి, కానీ జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి గ్రంథాలయాలు మాత్రం 2 ఉన్నాయి. వాటిలో ఒకటేమో పంజాబ్ రాష్ట్రంలో ఉంది, అది దేవేంద్ర సత్యార్థి గారిది. మరొకటేమో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని నేదునూరి గ్రంథాలయం. ఇంత గొప్పతనాన్ని కలిగి ఉన్నటువంటి గ్రంథాలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనకెంతో గర్వకారణం, మనం గర్వించదగ్గ విషయం. సుమారు 40 నిర్విరామ కృషి శ్రమతో గంగాధరం గారు భద్రపరిచిన సాహిత్యంలో కొన్ని వెలుగు చూశాయి. నేదునూరి గంగాధరం గారు 1930 రాజమండ్రిలో టీచర్గా జాయిన్ అయ్యారు అని చెప్పుకున్నాం. ఆనాటి నుండి 1970 తాను చనిపోయే వరకు కూడా జానపద సాహిత్యం గురించి, జానపద వాంగ్మయం గురించి విరామం లేకుండా కృషి చేశారు. ఎంతో శ్రమపడ్డారు. ఆ విధంగా గంగాధరం గారు భద్రపరిచినటువంటి సాహిత్యంలో కొన్ని వెలుగు చూశాయి, అంటే కొన్ని గ్రంథాలు ముద్రితమయ్యాయి, ప్రింట్ అయ్యాయి. వాటిలో వ్యవసాయ సామెతలు, జానపద వ్యాసాలు, పసిడి పలుకులు, మిన్నేరు మున్నేరు, ఆటలు పాటలు, స్త్రీల వ్రత కథలు, మంగళహారతులు వంటి సంకలన గ్రంథాలు ఉన్నాయి. ఇంకా పండుగలు పరమార్థాలు వంటి, పండుగలు పరమార్థాలు, మనం అన్ని రకాలైనటువంటి పండుగలు చేసుకుంటాం కదా, వాటి యొక్క ఫలితాలు ప్రయోజనాలు వంటి విమర్శనాత్మక గ్రంథాలు కూడా ముద్రితమయ్యాయి. విమర్శ అంటే ఆంగ్లంలో క్రిటిసిజం అంటారన్నమాట. గ్రంథాన్ని విపులమైన పరిశీలన చేయడము లేదా సమాలోచన చేయడము అంటారు. అలా చేసేటటువంటి వ్యక్తిని విమర్శకుడు అంటారు. ఆంగ్లంలో అయితేనేమో క్రిటిక్ అంటాం.
నేదునూరి గంగాధరం గారు సేకరించినటువంటి జానపద గేయాలు, పాటలు ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ప్రచారంలో ఉన్నాయో కూడా వివరించారు. అంటే సేకరించటమే కాకుండా ఆ పాటలు లేదా గేయాలు ఏ ప్రాంతంలో ఏ విధంగా ప్రచారంలో ఉన్నాయి అనే విషయాల్ని కూడా వివరంగా తెలియజేశారు. బుడబుక్కల వారు, కుమ్మదాసరి వాళ్ళు, ఎరుకల వాళ్లకు సంబంధించినటువంటి పాటలను సేకరించి వారి ఆచార వ్యవహారాలను చక్కగా వివరించారు. బుడబుక్కల వాళ్ళు, కుమ్మదాసరి వాళ్ళు, ఎరుకల వాళ్ళు వీళ్ళకు సంబంధించినటువంటి పాటల్ని కూడా ఆయన ఊరూరు తిరిగి సేకరించారు. అలా సేకరించడమే కాకుండా వారి యొక్క ఆచార వ్యవహారాల్ని సైతం చక్కగా వివరించారు. ఇవి జానపద పరిశోధకులకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జానపద పరిశోధకులకు, అంటే జానపద సాహిత్యాన్ని గురించి పరిశోధించేటటువంటి వారికి, రీసెర్చ్ స్కాలర్స్కు దారి చూపుతున్నాయి, మార్గదర్శకంగా ఉన్నాయి. గంగాధరం గారు తన జీవిత సర్వస్వాన్ని జానపద వాంగ్మయ సముద్ధరణకు దారబోసి 1970 మార్చి 11వ తేదీన పరమపదించారు. గంగాధరం గారు జానపద వాంగ్మయాన్ని సేకరించడం కోసం 40 సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడ్డారు. తన జీవిత సర్వస్వాన్ని కూడా జానపద వాంగ్మయాన్ని సముద్ధరించడం కోసం లేదా ఉద్ధరించడం కోసం దారపోసినటువంటి గొప్ప వ్యక్తి. గంగాధరం గారు 1970 మార్చి 11వ తేదీన చనిపోయారు, స్వర్గస్థులైనారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ పల్లె పాటలు, పల్లె పదాలు, పల్లె సాహిత్యం అనగానే మొదటిగా మనకు గుర్తుకొస్తారు సదా స్మరణీయులు నేదునూరి గంగాధరం గారు. జానపద ఉద్ధారకులు, జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం గారి గురించి తెలుసుకున్నారు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.